గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఈ రోజు మేడే కార్మికల దినోత్సవం అండ్ అంతేకాకుండా మహారాష్ట్ర డే కూడా సో ఈ మహారాష్ట్ర డే సందర్భంగా ఈ రోజు అయితే స్టాక్ మార్కెట్స్ హాలిడే కాకపోతే వీకెండ్ లోని చాలా కంపెనీస్ అయితే వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి సో వీటిలో ఇంపార్టెంట్ అండ్ పాటు ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ కూడా ఉన్నాయి వాటిని డిస్కస్ చేసేద్దాం నెక్స్ట్ మీలో స్విగ్గీ జొమాటో ఎంత మంది యూజ్ చేస్తుంటారు అండ్ అది కూడా ఈ స్విగ్గీ జొమాటో ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత మంది యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కామెంట్ చేసేసారా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే స్విగ్గి జొమాటో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది స్టార్టింగ్ లో వీళ్ళు వీళ్ళ ప్లాట్ఫామ్ ని అలవాటు చేయడానికి అని చెప్పి ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసి ఎవరైతే ఆర్డర్స్ పెడుతుంటారో వాళ్ళకి చాలా ఆఫర్లు ఇస్తుండేవారు లైక్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని థర్టీ పర్సెంట్ ఆఫ్ అని ఇటువంటి ఆఫర్స్ ఇస్తూ ఉండేవారు దాని తర్వాత కొంచెం కొంచెంగా ఈ ప్లాట్ఫామ్స్ జనాలకు అలవాటు అయిన తర్వాత వీటి మీద డిపెండ్ అవ్వడం మొదలయ్యారని అర్థం చేసుకున్నాక వీళ్ళు ఏం చేశారంటే ఆ ఆఫర్స్ ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ వచ్చారు స్టిల్ ఆ టైం లో సరే ఆఫర్ లేకపోతే లేకపోయింది మనకు ఫుడ్ అయితే డెలివరీ చేస్తున్నారు కదా అని చెప్పి చాలా మంది ఫుడ్ ఆర్డర్ చేసేవారు దెన్ మరికొన్ని రోజుల తర్వాత వీళ్ళు డెలివరీ చార్జెస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు మాత్రం క్యాష్ బర్న్ చేయగలరు సో దాంతో ఈ డెలివరీ ఛార్జెస్ ని స్టార్ట్ చేశారు ఇనిషియల్ గా వీళ్ళు డెలివరీ చార్జెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అబ్బా వీళ్ళు డెలివరీ ఛార్జెస్ కూడా వేసేస్తున్నారు సో స్విగ్గీని జొమాటోని యూస్ చేయకూడదు అని చెప్పి చాలా మంది అనుకున్నారు ఈవెన్ అలా అనుకున్న వాళ్ళని నేను కూడా చూసాను కానీ మనం వాటి మీద డిపెండ్ అయిపోయాం కాబట్టి మళ్ళీ హోటల్ వరకు వెళ్ళి ఎవరు తెచ్చుకుంటారులే అని చెప్పి స్విగ్గీ అండ్ లోని ఫుడ్ ఆర్డర్ చేయడం అయితే జనాల నుంచి కంటిన్యూ అయింది సో ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు జనాలు కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోకూడదు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ తో టైప్ అయి ఆ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పైన అయితే వీళ్ళు కొంతవరకు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే చాలా మందికి అయితే ఈ స్విగ్గీ అండ్ జొమాటో బాగా అలవాటు అయిపోవడంతో ఈ కంపెనీస్ ఇప్పుడు కస్టమర్స్ పైన అయితే మరికొన్ని చార్జెస్ వేయనున్నారు దీనిలో భాగంగా స్విగ్గీ వాళ్ళు పెర్ ఆర్డర్ టూ రూపీస్ చొప్పున ప్లాట్ఫామ్ ఫీ నైతే ఇక్కడ నుంచి కలెక్ట్ చేయబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి ఇనిషియల్ గా దీన్ని బెంగళూరు అండ్ హైదరాబాద్ లో రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అండ్ అది సక్సెస్ అయిన తర్వాత అదర్ సిటీస్ కి కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీ చార్జెస్ అని చెప్పి టూ రూపీసే వసూలు చేస్తున్నారు కదా సో మనం ఏమనుకుంటాం సర్లే రెండు రూపాయలే కదా ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు రెండు రూపాయలు ఏమైంది మనం ఆర్డర్ చేసేద్దాం అనుకుంటాం సి దట్ ఈస్ ఓకే బికాస్ మనం వాళ్ళ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ చార్జెస్ కంపల్సరీ చేస్తారు సో పెర్ ఆర్డర్ రెండు రూపాయలు చొప్పున కలెక్ట్ చేయడం ద్వారా వీళ్ళకి పెర్ డే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో తెలుసా వ్యూ ప్రకారం స్విగ్గీ వాళ్ళు పెర్ డే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఆర్డర్స్ ని డెలివరీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు సో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఆర్డర్స్ అంటే ఫిఫ్టీన్ లాక్ ఆర్డర్స్ ని వీళ్ళు డెలివరీ చేస్తున్నారు సో ఫిఫ్టీన్ లాక్ ఆర్డర్స్ ఇంటూ టూ రూపీస్ చొప్పున చేసుకుంటే పెర్ డే థర్టీ లాక్స్ ఎర్నింగ్స్ రాబోతున్నాయి సి పర్ డే థర్టీ ల్యాక్స్ అంటే మంత్లీ వీళ్ళకి నైన్ క్రోర్స్ వరకు వీళ్ళకి అడిషనల్ గా రెవెన్యూస్ అయితే జనరేట్ అవబోతున్నాయి సీ నా స్విగ్గీ స్టార్ట్ చేస్తుందంటే జొమాటో కూడా ఊరికనే ఉండదు కదా వాళ్ళ కాంపిటేటర్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా త్వరలోనే ప్లాట్ఫామ్ చార్జెస్ అనేవి స్టార్ట్ చేసే అవకాశం ఉన్నది అండ్ ఈ చార్జెస్ రిలేటెడ్ గా స్విగ్గీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది ఓన్లీ ఫుడ్ డెలివరీ యాప్ ఏదైతే ఉందో దానికి ప్లాట్ఫామ్ ఫీ ని కలెక్ట్ చేస్తున్నట్లుగా వీళ్ళ ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్లాట్ఫామ్ ఫీజెస్ లేవని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది ఇది సక్సెస్ అయిందంటే త్వరలో ఇన్స్టమార్ట్ కూడా వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీజు కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీ ని కలెక్ట్ చేయడం ద్వారా వీళ్ళు ఎడిషనల్ గా అయితే ఇప్పటి నుంచి రెవెన్యూస్ జనరేట్ చేయబోతున్నారు సో జొమాటో వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ ఫీని కలెక్ట్ చేయడం గనక స్టార్ట్ చేసినట్లయితే నెక్స్ట్ వాళ్ళ రెవెన్యూస్ లోని ఎంత జంప్ కనపడతా అన్నది మనం చూడాలి ఈవెన్ స్విగ్గీ జొమాటో అనే కాదు ఊబర్ ఓలా కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇలాగే చాలా ఆఫర్స్ ఇచ్చేవి బట్ కానీ జనాలు కదా అలవాటు అయిపోయి కంఫర్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఎడిషనల్ గా చార్జ్ చేయడం మొదలు పెట్టారు సేమ్ థింగ్ మనం స్విగ్గీ అండ్ జొమాటో లో కూడా ఇప్పుడు చూస్తున్నాం ఈవెన్ స్విగ్గీ అండ్ జొమాటో అనే కాదు ఏవైతే ప్లాట్ఫామ్స్ పైన మనం బాగా డిపెండ్ అయిపోతామో ఫ్యూచర్ లో వాళ్ళు కూడా ఇటువంటి ప్లాట్ఫామ్ ఫీ అయితే కలెక్ట్ చేయబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఒకవేళ జొమాటో కూడా ఈ ప్లాట్ఫామ్ ఫీని కలెక్ట్ చేయడం గనక స్టార్ట్ చేసినట్లయితే దాన్ని జొమాటో రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ హెల్ప్ ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ జనవరి రోజున యుఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్ అయినటువంటి హింన్ బర్గ్ వాళ్ళు అదాని గ్రూప్ పైన ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ లోని అదానీ గ్రూప్ కు ఉన్నటువంటి డెట్ పైన అండ్ అలాగే వీళ్ళ కంపెనీస్ లోని కొన్ని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అవి కూడా జరిగాయని చెప్పి చాలా ఎలిగేషన్స్ ని ఆ రిపోర్ట్ లో వీళ్ళు మెన్షన్ చేశారు దీంతో ఆ లో అదాని గ్రూప్ స్టాక్స్ లో అయితే చూసాం తర్వాత అదానీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ కంపెనీకి ఉన్నటువంటి డెట్ ని తగ్గించుకుంటున్నావని అండ్ అలాగే వాళ్ళ ప్లెట్ కూడా రిలీజ్ చేస్తున్నామని అని చెప్పి ఇన్వెస్టర్స్ లోని కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేయడానికి ప్రయత్నించారు కానీ ఈ రిపోర్ట్ వచ్చిన టైమ్ లోని అదాని గ్రూప్ స్టాక్స్ లో ఏదైతే ప్రెషర్ కనపడిందో దాంతో ఇన్వెస్టర్స్ చాలా మంది వాళ్ళ వెల్త్ ని కోల్పోయారని చెప్పి సుప్రీం కోర్టు అదానీ గ్రూప్ పైన సెబీ ఒక ఇన్వెస్టిగేషన్ ని కండక్ట్ చేసి టూ మంత్స్ లోనే రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని చెప్పి ఆర్డర్ ని రిలీజ్ చేశారు ఈ ఆర్డర్ సెబీ కి మార్చ్ సెకండ్ రోజు సుప్రీం కోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే టూ మంత్స్ అని ఇచ్చారు కదా టూ మంత్స్ అంటే ఈ మే సెకండ్ కి ఆ టైం ముగుస్తుంది దీంతో సెబీ వాళ్ళు ఇప్పుడు సుప్రీం కోర్టు ని అప్రోచ్ అయ్యి ట్వెల్వ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇంకా డేటా రావాల్సి ఉన్నాదని ఈ ట్రాన్సాక్షన్స్ డేటా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి రావాల్సి ఉన్నాదని అండ్ దీంతో పాటు లాస్ట్ టెన్ ఇయర్స్ అదాని బుక్స్ ని కూడా వీళ్ళు వెరిఫై చేయాలంటే వీళ్ళకి చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని బట్ స్టిల్ వీళ్ళకైతే ఒక సిక్స్ మంత్స్ టైం గనక ఎక్స్టెండ్ చేసినట్లయితే వీళ్ళు కంప్లీట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తామని చెప్పి యాదానీ గ్రూప్ కేసు రిలేటెడ్ గా సెబీ సుప్రీం కోర్టు ని మరొక సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ అయితే అడగడం జరిగింది ఈవెన్ ఈ హిండెన్బర్గ్ బర్గ్ రిపోర్ట్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ టైంలో లోని అదాని గ్రూప్ వాళ్ళు మీకు గుర్తున్నట్లయితే ఎఫ్పిఓ కూడా కాల్ ఆఫ్ చేశారు బికాజ్ ఆ టైం లో స్టాక్స్ లోని మనం అంత ప్రెషర్ చూసాం కాబట్టి సో సుప్రీం కోర్ట్ అయితే ఇన్వెస్టర్స్ వాళ్ళ వెల్త్ ను కోల్పోతున్నారని చెప్పి ఈ రిపోర్ట్ ని సెబీ అయితే సబ్మిట్ చేయమన్నది బట్ కానీ సెబీ ఇవన్నీ వెరిఫై చే మాకు టైం పడుతుంది కాబట్టి ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి సుప్రీం కోర్టు అడుగుతున్నారు నో ఈ న్యూస్ బయటకు రాగానే దీని రిలేటెడ్ గా చెప్తున్నారంటే సెబీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కంప్లీట్ గా వెల్కమ్ చేస్తున్నట్లుగా అండ్ సెబీ వీళ్ళని ఏదైతే డేటా అవి అడుగుతుందో వాటన్నిటి రిలేటెడ్ గా వీళ్ళు సెబీకి ఫుల్ గా కోఆపరేట్ చేస్తున్నట్లుగా కూడా వీళ్ళు మీడియా స్టేట్మెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది సో ఫైనల్ గా సెబీ దగ్గర నుంచి అదాని గ్రూప్ రిలేటెడ్ గా ఎటువంటి రిపోర్ట్ వస్తుంది మనం చూడవలసి ఉన్నది నెక్స్ట్ వీకెండ్ లో చాలా రిజల్ట్స్ వచ్చాయి ఒక్కొక్క రిజల్ట్ వన్ బై వన్ డిస్కస్ చేసేద్దాం ముందుగా సీడిఎస్ఎల్ యొక్క నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం కన్సాలిడేటెడ్ బేసిస్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఆన్ ఇయర్ లోని త్రీ పర్సెంట్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో లెవెన్ పర్సెంట్ డ్రాప్ కనపడుతుంది అండ్ నెట్ ప్రాఫిట్ లో ఆన్ ఇయర్ లో నైన్టీన్ పర్సెంట్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో సిక్స్టీన్సెంట్ డ్రాప్ కనిపిస్తుంది అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు సిక్స్టీన్ రూపీస్ ఫైనల్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేయడం జరిగింది యాక్చువల్లీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది కదా దాంతో మనకి సీడిఎస్ఎల్ యొక్క నెంబర్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సిడిఎస్ఎల్ వాళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి నెక్స్ట్ ఈ ముద్ర వాళ్ళు వాళ్ళ క్వార్టర్ ఫోర్ నెంబర్స్ రిలీజ్ చేశారు వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో సెవెంటీ గ్రోత్ డెలివరీ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ట్వంటీ గ్రోత్ డెలివరీ చేశారు అండ్ ఎబిటా కూడా ఇయర్ ఆన్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోతే కనిపిస్తుంది కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఫార్టీ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో త్రీ పాయింట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ కాకపోతే ఈ క్వార్టర్లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్లోనూ అండ్ ప్యాట్ మార్జిన్స్లోనూ మనకి డ్రాప్ కనిపిస్తుంది ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోతే డెలివర్ చేశారు బట్ మార్జిన్స్ మాత్రం ఇంపాక్ట్ అయ్యాయి నెక్స్ట్ ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఈరోన్ ఇయర్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ కంపేర్ చేసినా కూడా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఆపరేటింగ్ ఇన్కమ్ లో కూడా ఈ లో ఫార్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో గ్రోత్ కనిపిస్తుంది కమింగ్ టు ప్యాట్ ఈరోన్ ఇయర్ లోని వన్ థర్టీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ ప్రీ ప్రీవియస్ కంపేర్ కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని మనకి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ప్రీవియస్ లో సిక్స్ పాయింట్ వన్సెంట్ గా ఉండేది అది ఈ క్వార్టర్ కి వన్సెంట్ కి పెరిగింది అండ్ కాసా డిపాజిట్స్ లోని ఇయర్ అండ్ ఇయర్ లో చూసిన క్వార్ అండ్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోతే డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ కాసా రేషియోలోని వన్ థర్టీ త్రీ బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ కాసా రేషియో లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను అండ్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా డ్రాప్ కనిపిస్తుంది గుడ్ అండ్ ఈ క్వార్టర్ లోని ఈరోన్ ఇయర్ లో చూసిన ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రొవిజన్స్ పెరిగాయి ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో ఐడిఎఫ్ బ్యాంక్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు బట్ వీళ్ళ నెంబర్స్ లో కనబడుతున్నటువంటి టూ కన్సర్న్స్ ఏంటంటే ఒకటి క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని వీళ్ళ కాసా రేషియో కొంచెం తగ్గడం అండ్ అలాగే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రొవిజన్స్ కూడా బాగా పెరిగాయి నెక్స్ట్ కోటక్ బ్యాంక్ యొక్క నెంబర్స్ వచ్చాయి ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ అన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ టోటల్ ఇన్కమ్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్ట తో కంపేర్ చేసిన మనకి గ్రోత్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిట్ లో కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి గ్రోతే డెలివర్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ గా ఉండేటువంటి వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఈ క్వార్టర్ కి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కి పెరిగింది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ నెంబర్ లోను అండ్ నెట్ ఎన్పిఐ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది విచ్ అండ్ కంపేరబుల్ టూ క్వార్టర్స్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాసా డిపాజిట్స్ లో గ్రోత్ డెలి చేశారు బట్ వీళ్ళ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా డ్రాప్ కనిపిస్తుంది ఓవరాల్ గా అయితే బ్యాంక్ వాళ్ళ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు గానీ వీళ్ళ కాస రేషియో లో మాత్రం మనకి డ్రాప్ కనిపిస్తుంది నెక్స్ట్ ఎస్బీఐ కార్డు వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం వీళ్ళు న్యూ అకౌంట్స్ లోని ఈరోన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ స్పెండ్స్ లో కూడా ఈరోన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా మనకి గ్రోత్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ కంపేర్ చేస్తే సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పీఐ నెంబర్ విచ్ ఈస్ నాట్ గుడ్ అండ్ వీళ్ళు ఓపెన్ చేసినటువంటి న్యూ అకౌంట్స్ లోని ఈరోన్ ఇయర్ లో అయితే థర్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ ప్రీవియస్ క్వార్టో కంపేర్ చేస్తే మాత్రం సిక్స్టీన్ పర్సెంట్ డ్రాప్ కనిపిస్తుంది అండ్ ఈరోన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లోని రీటైల్ స్పెండ్స్ అయితే పెరిగాయి ఈవెన్ కార్పొరేట్ స్పెండ్స్ లో కూడా వీళ్ళు ఈరోన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ సేమ్ కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్పెండ్ పర్ యావరేజ్ కార్డ్ నెంబర్ లోని మంచి గ్రోత్ కనపడుతుంది బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం డ్రాప్ కనిపిస్తుంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ కార్డ్స్ యూజ్ చేసి ఆన్లైన్ స్పెండింగ్ పెరిగిందని అండ్ అలాగే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని ట్రావెల్ స్పెండ్స్ కూడా బాగా పెరిగినట్లుగా చెప్తున్నారు ఓవరాల్ గా అయితే ఎస్బీఐ కార్డు వాళ్ళు ఈ క్వార్టర్ లో నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా వీళ్ళ గ్రాస్ ఎన్పీఏ నెట్ ఎన్పీ నెంబర్ పెరగడం అన్నది కన్సర్న్ నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఈరోన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అన్ కార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ టోటల్ ఇన్కమ్ లో కూడా ఈరోన్ ఇయర్ లో చూసిన క్వార్ అన్ క్వార్టర్ లో చూసినా మనకి గ్రోత్ కనిపిస్తుంది అండ్ నెట్ ప్రాఫిట్ లో ఈరోన్ ఇయర్ లో థర్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ కంపేర్ చేస్తే థర్టీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఫ్లాట్ గా ఉన్నది బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ లో ఈరోన్ ఇయర్ లో చూసిన క్వార్ క్వార్టర్ లో చూసినా మనకి గ్రోత్ కనిపిస్తుంది ఈవెన్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ క్వార్టర్ కోట్రాన్ క్వార్టర్ లో గ్రోత్ డెలివరీ చేశారు అండ్ కాసా లో ఈరోన్ ఇయర్ లో ఫోర్టీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కోట్రాన్ క్వార్టర్ లోని సిక్స్ పర్సెంట్ గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాసా రేషియో థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గా ఉన్నది లాస్ట్ ఇయర్ సేమ్ కోటర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్ట తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ కాసా రేషియో లోని మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను అండ్ నెట్ ఎన్పిఐ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది విచ్ ఈస్ గుడ్ ఓవరాల్ గా అయితే ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డి డెలివరీ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్ వచ్చే ఉన్నాయి ఒకసారి చూద్దాం టోటల్ ఇన్కమ్ లో ఈరోన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ లో చూసిన గ్రోత్ డెలివరీ చేశారు ఇవే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఈ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ కంపేర్ చేసినా కూడా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ వీళ్ళ నెట్ అడ్వాన్సెస్ లో కూడా ఈ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ నెట్ ఎన్పిఐ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది అండ్ కాస రేషియో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోతే డెలివర్ చేశారు బట్ కాస రేషియోలో మాత్రం స్టైట్ గా డ్రాప్ కనిపిస్తుంది ఫోర్ టు డెల్లీ మనిషి ఈరోజు డెలీ మనిషిలో మెయిన్ షేర్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్నట్లయితే ఇక్కడ మీద క్లిక్ చేస్తూ పక్కన నేను చంద్రశేఖర్ పత్ర మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్